Hi friends, welcome back to Rainbow Angels. Ela unnaru? Bagunnara andi? Maa channel ni first time chustunna vallu please subscribe cheskondi. Maa video nachinatlayite like cheyandi, mee friends andarki share cheyandi. Diwali special dosakay pickle. Maamudikay, nimmakay lanti vaatito manam aavakay pedtam. Dosakayito pickle cheyandi. Hi friends, welcome back to Rainbow Angels. Ela unnaru? Bagunnara andi? Maa channel ni first time chustunna vallu please subscribe cheskondi. Maa video nachinatlayite like cheyandi, mee friends andarki share cheyandi. Diwali special dosakay pickle. Maamudikay, nimmakay lanti vaatito manam aavakay pedtam. Dosakayito pickle cheyandi. Chaala ante chaala tasty ga untundi. Ela tayaru cheyalo chuddam randi. దోసకాయ పికిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్ తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతి పిండి, టేస్టీకి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పికిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పికిల్లో వేసుకోవాలి. ఈ పికిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పికిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పికిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్ తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతి పిండి, టేస్టీకి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పికిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పికిల్లో వేసుకోవాలి. ఈ పికిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పికిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం.
ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పికిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లిని తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పికిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పికిల్లో వేసుకోవాలి. ఈ పికిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పికిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పికిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లిని తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పికిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పికిల్లో వేసుకోవాలి. ఈ పికిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పికిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పికిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పికిల్ తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పికిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పికిల్లో వేసుకోవాలి. ఈ పికిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పికిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పికిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పికిల్ తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పికిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పికిల్లో వేసుకోవాలి. ఈ పికిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పికిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
ఇవాల్టి స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పికిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పికిల్ తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పికిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పికిల్లో వేసుకోవాలి. ఈ పికిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పికిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పికిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పికిల్ తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పికిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పికిల్లో వేసుకోవాలి. ఈ పికిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పికిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పిక్కిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పికిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పిక్కిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పికిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లిని తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లిని తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పికిల్
చట్నీ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లిని తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పికిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పికిల్లో వేసుకోవాలి. ఈ పికిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పికిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పికిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లిని తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పికిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పికిల్లో వేసుకోవాలి. ఈ పికిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పికిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పికిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పికిల్లో వేసుకోవాలి. ఈ పికిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పికిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పికిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పికిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పికిల్లో వేసుకోవాలి. ఈ పికిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పికిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లిని తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లిని తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతుపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి.
దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం ఆవకాయ పెడతాం. దోసకాయతో పికిల్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోసకాయ పిక్కిల్ తయారు చేయడం కోసం ముందుగా దోసకాయని తీసుకొని దాని మీద పిల్లు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకుంటేనే పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, కొంచెం మెంతిపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ పుల్లగా ఉంటుంది, అయినా కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటేనే ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం. పొయ్యి మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హింగువ, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పోపు అంతా వేసుకొని పోపు అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పిక్కిల్లోకి ఒక పౌడర్ తయారు చేసుకున్నాం. ఆ పౌడర్ వేసుకోవడం వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్న దోసకాయ పిక్కిల్లో వేసుకోవాలి. ఈ పిక్కిల్లోకి అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఈ పిక్కిల్లో నువ్వుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. 3 డేస్ తర్వాత తింటే దీనికి ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే నువ్వుల దోసకాయ పిక్కిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోసకాయ పికిల్. మామిడికాయ, నిమ్మకాయ లాంటి వాటితో మనం